చిత్తూరు జిల్లా గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి సుడిగాల పర్యటన చేశారు. నియోజకవర్గంలోని క్వారటీ నగరం, వెదురుకుప్పం, పెనుమూరు, గంగాధర్ నెల్లూరు, ఎస్ఆర్పురం, పాలసముద్రం మండలాలలో సందర్శించారు. అనంతరం ఉన్నతాధికారులతో సమీక్ష జరిపారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని మండల అధికారులకు, నాయకులకు సూచించారు. ఆయన వెంట ఆర్డీఓ రేణుక, వైసీపీ నాయకులు ఉన్నారు. అందువల్ల చేతి వల్లనే వస్తుంది. ఈ చేతి మీద బాగా పదవచ్చు, సరైన శుభ్రంగా కనుక్కుంటుంది. దీనికి జరిగినో మెడిసిన్, కేవలం మెడిసిన్ వచ్చి మనం సేఫ్టీ ఉండాలి. ఇంట్లో ఉంటే ఎవరు రాదు, బయట వస్తే కరోనా కూడా ఎక్కువ వచ్చారు. ఖచ్చితంగా మీరు కూడా బాగా డబ్బు ఉండేవాళ్ళు, కోటీశ్వరులు ఉండే వాళ్ళందరూ కూడా కొంత ఈ యాప్లో మన సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చడం మీరు గట్టివ్వాల్సిందని కోరుకుంటూ, మా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా దీన్ని విజ్ఞప్తి చేశాను, వాళ్ళు కూడా ఏమని. మీ సహకారం చాలా అవసరం ప్రస్తుంది, ఎందుకంటే నెగిటివ్ థాట్తో ఉండే వాళ్ళు ఏం చేసినా అపోజిషన్ కాబట్టి మేము అపోజిషన్తో మాట్లాడాలంటారు. చాలా వేరుగా బాగుంది అంటున్నారు వాళ్ళు. ఏమన్నా మనుషులో మానవత్వంలో లేదా మృగంలో నాకు అర్థం కదా, ఏరులుగా పారేటప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? ఆడ కట్టుదిట్టం చేయొచ్చు కదా వాళ్ళని. ప్రతి ఒక్క ఆఫీసులో ఇస్తే వాళ్ళని సంకల్పంతో మంచి పనులు చేస్తున్నారు, వాళ్ళని అప్రిషియేట్ చేయకుండా పోలీసు వాళ్ళ పైన పడింది, వాళ్ళు లాఠీ ఛార్జ్ చేసినారని దాన్ని చూపించింది. పోలీసు వాళ్ళని కొడితే ఏం చేయాలి వాళ్ళు? ఈ వ్యవస్థ ఎట్టున్నదంటే బాగా పడాలని తీసుకొని జగన్మోహన్ రెడ్డి వ్యవస్థను తీసుకొని వచ్చారు. పేదవాడు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఆటో రిక్షా వాళ్ళు కానీ, కూలికి పోయే వాళ్ళు కానీ, మామూలుగా మేము ఈ ఎస్ఎస్ఎల్సీకి అవార్డు ఇస్తూ వచ్చే వాళ్ళకి కూడా అమ్మాయిలను కూడా ఖచ్చితంగా ఇద్దరున్న ముందున్న రోజు ఏమని చెప్తారు కలెక్టర్కి, ఎస్పీకి. అదేవిధంగా మెడికల్ ఆఫీసులు కూడా, మెడికల్ షాపులు కూడా ఇద్దరున్న ముగ్గురు సేల్స్ మెన్స్ని పెట్టుకోమని చెప్తున్నాము. ముఖ్యంగా పార్టీ ఎండిఓ గారికి, ఎంఆర్ఓ గారికి నా విజ్ఞప్తి ఏమంటే, మీ వ్యవస్థ విఆర్ వరకు చాలా బాగా పనిచేయాలి. విఆర్ఓ చక్కగా లేదు, అన్ని వ్యవస్థలు బాగుంది. ఎంఆర్ఓ కూడా చెప్తున్నాను నేను, ఎండిఓ గారికి కూడా మనం వాలంటీర్లు బాగా పెట్టుకుంది, ఈ ఆశా వర్కర్లు బాగా చూసుకుంది. అంత మీ కిందనే కదా పనిచేస్తున్నారు. ఈ డాక్టర్లో సంబంధించిన లేడీలు కూడా ఇక్కడ చేయండి, ఇది కొంచెం అవేర్నెస్ తెస్తే చాలా బాగుంటుంది. మీ అందరికీ కూడా నేను ప్రస్తుతానికి తలంచి నమస్కరిస్తున్నా. పాజిటివ్ అనేది ఆలోచించండి, నెగిటివ్ ఆలోచనతో ప్రజలు అన్ని రోజులు చేస్తాం. మళ్ళీ దశల వారిగా తీసేస్తాం కదా. ఇప్పుడు ఇన్కమ్ కోసం జగన్మోహన్ రెడ్డి లేదు కదా, ఇన్కమ్ కోసం ఇప్పుడు సారాయిగా లాగా దొరకడం చనిపోయిన చంద్రబాబు అయితే ఇస్తారా స్టేట్మెంట్? ఆయన ఉద్దేశం ఏంటంటే సారాయి తీసుకుని వచ్చి మరి మందు తీసుకుని వచ్చి మరి ఏంటంటాడు. ఒక అపోజిషన్ లీడరు ఆయన ఏం విజ్ఞప్తి చేస్తుంటే జనాలకు అర్థం కాదు. రైల్వే లిస్ట్తో కూడా లెటర్ రాస్తారు, సీఎం ఏం పనులు చేస్తుంటే సీఎం సపోర్ట్ అనేది కనపడాలి. కేవలం అపోజిషన్ ప్రకారమే వాళ్ళు వెళ్ళిపోతే ఆఫీసులు కూడా చాలా మంది ఎంత బాగా పనిచేస్తున్నారంటే అంత బాగా పనిచేస్తున్నారు మీకు తెలిసి. దీన్ని నెగిటివ్గా తీసుకుని వచ్చే ఆలోచన మాత్రం చేయలేదు. ఎక్కడైనా వాలంటీర్లు పని చేయలేదంటే తీసేసి కొత్తగా వాలంటీర్లు ఇమీడియట్గా పెట్టారు. దానికి మీ పర్మిషన్ అవసరం అని చెప్తున్నాను. మళ్ళీ నాకు పర్మిషన్ కావాలా, నేను తెప్పించుకోవాలని ఆలోచించబడుతుంది. ఈ కరోనా ఉంది, ఎండిఓ గారు మీరే కదా నీళ్ళు విషయం మామూలుగా ప్రతి ఒక్కరిని కాస్త తాగమని చెప్పండి సార్. నీళ్ళంతా ఎందుకంటే పొల్యూషన్ వాటర్ వల్ల వస్తుంది. ఈ పొల్యూషన్ పోవాలంటే నీళ్ళు కాసి బాగా కాలం పెట్టి తాగాలి.